కమ్ టు ద భాను చందర్ గారు, ఇట్స్ అ మంచి సీనియర్ యాక్టర్. చాలా. సో హౌ టు ద ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం? అంటే నేను అతనితో ఫస్ట్ టైం కలిసేటప్పుడు కూడా లైక్ అందరూ అయ్యో ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారు, అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి, మా డైరెక్టర్ ఇలా చెప్పారు. నాకు అలా అనిపించలేదు అతన్ని చూస్తే. లైక్ జాలీ అని కాదు, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్, ఏ చెప్పుమా ఏంటిమా అంటారు. ఓకే. లైక్ నేను పిలవడం కూడా మావయ్య మావయ్య అని పిలిచేదాన్ని, ఎందుకంటే వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారంట. అప్పట్లో అలా అయిపోయింది. అంటే అతను కూడా మా అబ్బాయి ఉన్నారు చేసుకుంటా అంటే, అయ్య బాబాయ్ మీరు అలాంటి టఫ్ క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పేదాన్ని. అంటే అతను ఒక ఫ్యామిలీ మెంబర్కి అందరినీ రిసీవ్ చేసుకునేవారు. అది ప్రొడక్షన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరినీ దగ్గర తీసుకుని ఏంటి ఈరోజు ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఇదే ఉండేది. అంతేగాని వచ్చారా కూర్చున్నామా బాబు వాటర్ తీసుకు అలాంటివి ఉండదు, ఎందుకంటే అతను వాటర్ అతను తెచ్చుకుంటాడు. భాను చందర్ గారిని మీట్ అయిన మాట్లాడండి, ఎంత ఉంటారు అంటే మంచి, చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, పలకరించి అందరిని కలిసి అందరితో మింగిల్ అయిపోతారు. అతనికి సపరేట్ ఈ ప్రొడక్షన్ ఇది ఈ ప్రొడక్షన్ అలా ఉండదు, అందరూ ఒకటే మనం. ఎనీ క్రేజీ మూమెంట్ ఆన్ భాను చందర్ గారితో? అంత క్రేజీ మూమెంట్ అలాంటి సినిమా అలాంటి మూమెంట్ కాదంటారు ఆ సినిమా? లేదు, అంటే అంత ర్యాప్ అవ్వలేదు అప్పటికి. మామయ్య అన్న తర్వాత ర్యాప్ ర్యాప్ అంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత మా ర్యాప్ ఎక్కువ ఉంది. బిఫోర్ మూవీ అంటే సెట్ లో ఉండేటప్పుడు అంత ర్యాప్ లేదు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా అంటే ఇప్పుడు కూడా హై బాయ్ లో ఉన్నాము. ఓకే ఓకే. కానీ ర్యాప్ అంటే ఉంటది, ఓకే కాల్ చేయగానే రిసీవ్ చేసుకోవడం అలాంటి ర్యాప్ ఉంది. బ్యాడ్ అయితే లేదు, గుడే ఉంది, గుడే ఉంది. ఈ రెండు సినిమాల గురించి చెప్పుకోవాలనుకుంటే ఆ రెండో మూవీ కోసం చెప్పే ఛాన్స్ లేదండి. ఎందుకంటే అది ఒక బ్యాడ్ మూమెంట్ అనుకోవచ్చు, గుడ్ మూవీ అంటే చూసింగ్ మీరు కరెక్ట్ స్క్రిప్ట్ కరెక్ట్ చూసింగ్ చూస్ చేసుకోలేదు నేను సెకండ్ మూవీకి. వెరీ బ్యాడ్ అన్నమాట. లైక్ హీరోయిన్ అందులో మెయిన్ హీరోయిన్, ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ మేకప్ ఆర్టిస్ట్ లేదు, ఎవర్ మూవీ మేకప్ లేదు. అతను ఏంటంటే అర్థం కాలేదు, కెమెరా కూడా అతనే కొనేశారు అండ్ సెట్ ప్రాపర్టీ కూడా అతనే కొనేశారు. ఎంత ప్రొడ్యూసింగ్ అయితే మాత్రం కెమెరాని కూడా కొనేసి అతనే కెమెరాని హ్యాండిల్ చేస్తామంటే కష్టం కదా. కెమెరా యాంగిల్స్ బాగాలేదు అండ్ మూవీ మేకప్ ఉండాలి కంపల్సరీ. ఒక ఇంత డబ్బులు పెడుతున్నారు, నేను సజెస్ట్ చేస్తాను ఒక మూవీ మేకప్ పెట్టుకోండి అంటే బ్యూటీషియన్ తీసుకొచ్చి మూవీ మేకప్ వేయమంటే అమ్మాయి ఎక్కడి నుంచి వేయగలదు? ఇంటెలిజెంట్ ఓకే. అక్కడికి మేకప్ వర్స్ట్, మా స్క్రీన్ మీద మేమే చూసి చీ ఇది నేనా అని ఎలా అనిపించింది. అయినా ఓకే, ఇదో మంచి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్, అది సాంగ్స్ ఆసమ్, సాంగ్స్ వినే నేను మూవీ చేద్దామని ఒప్పుకున్నా. అంటే ముందే సాంగ్స్ కొట్టించి పెట్టుకున్నారన్నమాట. అంటే పట్నాయక్ గారు తెలుసు నాకు, సో వాళ్ళ బ్రదరే దానికి మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్. ఓకే ఓకే. సో అబ్బాయి నాకు తెలుసు, సో మ్యూజిక్ ఫస్ట్ విను, నీకు నచ్చితేనే మూవీ చేయన్నారు. ఓకే. నేను మ్యూజిక్ విన్నాను, సాంగ్స్ చాలా బాగున్నాయి, సో సాంగ్స్ కి టైం టైం మూవీని ఒప్పుకున్నా. నాకు అప్పుడు తెలియదు అనమాట లైక్ సాంగ్స్ విని మూవీని మనం గైడ్ చేయలేము. అయితే ముందే సాంగ్స్ కొట్టించారా? మూవీలో ఏం లేదు, తను ఎందుకు రాక్ స్టారో తెలీదు. రాక్ స్టార్ అంటే అలా ఉంటారని నాకు తెలీదు. ఆ మూవీలో తను ఒక రాక్ స్టార్ అన్నమాట. రాక్ స్టార్స్ నాకు తెలిసి రణబీర్ సింగ్ చేశారు, లైక్ ఆ రేంజ్ లో మనం ఊహించుకుంటాం కదా. ఆ రేంజ్ కాదు కదా, ఆ అసిస్టెంట్ రేంజ్ కూడా రాలేదు. అంటే రాక్ స్టార్ అంటే నాకు తెలుసు బ్యాండ్స్ బ్యాండ్స్ ఉంటాయి ఉంటాయి, రఫ్ అండ్ టఫ్. అతనేమో టక్ చేసుకొని టై కట్టుకొని ఉంటే నాకు అర్థం కాలేదు. రాక్ స్టార్స్ అలా ఉంటారా అంటే యుఎస్ నుంచి వచ్చిన రాక్ స్టార్ అంటది. నాకు అర్థం కాలేదు బేసికల్ ఏం జరుగుతుంది. నా యాక్టింగ్ వరకు ఓకే, నా డైలాగ్ ఇచ్చారా ఓకే నేను చేస్తాను, ఆ పక్కన చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఏం చేస్తున్నాను నాకు అర్థం కాలేదు బేసికల్లీ. అంత కన్ఫ్యూజింగ్ అలా జరిగిపోయింది అది.